పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు పుట్టినరోజు వేడుకలను ఎన్నికల శిబిరం వద్ద ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మలినేడి తిరుమలరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా 500 మంది పేద మహిళలకు చీరలను రామాంజనేయులు చేతుల మీదుగా పంపిణీ చేయించారు. జనసేన పార్టీ నాయకుడు రాట్నాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 100 మంది వికలాంగులకు దుప్పట్లు పండ్లు పంచిపెట్టారు. ఈ శిబిరంలో మెగా ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షుడు చల్లా రాము, కొప్పినీడి బాబీ, మాదాసు సాయి, మాదాసు బాబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రామాంజనేయులు ప్రారంభించారు. ఇందులో సుమారు 100 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జనసేన ప్రోటోకాల్ చైర్మన్ మలినేడి తిరుమలరావు మాట్లాడుతూ, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అంజీబాబు అని, ఆయన మరెన్నో పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన పుట్టినరోజు ఒక పండుగ వాతావరణంలో జరగడం గొప్ప విశేషమని, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ వేడుకలలో కూటమి నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరావు శ్రీనివాసవర్మ, టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి, జనసేన జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి అయిన కులపతి శ్రీరామాంజనేయులు గారు, అందరం ముందుగా అంజుబాబు అని పిలుస్తారు, అంజుబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముందుగా ఇలాంటి పుట్టినరోజులు మంచి భవిష్యత్తులో ఎమ్మెల్యే అయ్యి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యి, ఇంకా భవిష్యత్తులో గ్రాండ్ గా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంజుబాబు గారు నుండి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే భీమవరంలో పేదలు, బడుగు బలహీన వర్గాలకి చేయూతిస్తూ ఆయన ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. అంజబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం, అలాగే చీరలో పేదవారికి చీరలు ఇవ్వడం జరిగింది. అలాగే రాట్నాల శ్రీనివాసు వికలాంగులకి దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది. నేనేమో చీరలు పంచి పెడతాం జరిగింది. ఇదంతా కూడా మా రాము మీ అందరం ఉండి నడిపించారు. అందరికీ కూడా కృతజ్ఞతలు. జై జనసేన.